ఫిరంగిపురం గ్రామ పంచాయతీ ఆఫీసులో గత 6 సంవత్సరాలుగా బిల్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఒక అధికారి నిబంధనలకు విరుద్ధంగా చెరుకు వ్యాపారస్తుల దగ్గర మామూలు అడుగుతూ అడ్డంగా దొరికిన వైనం గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం గ్రామ పంచాయతీ వారు 2 రోజుల క్రితం కోవిడ్-19 నిబంధనలు అనుసరించి జిల్లా కలెక్టర్ వారి ఉత్తర్వుల ప్రకారం పండుగ రోజున ఎటువంటి వ్యాపారాలు నిర్వర్తించరాదని మరియు బైపాస్ రోడ్డుకు ఇరువైపులా వ్యాపారములు చేయటకు పంచాయతీ వారు ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వడం లేదని దండోరా వేయించడం జరిగింది. కానీ చెప్పినవన్నీ తాము చేయడానికి కాదు, జనాలకు చెప్పడం మాత్రమే అనే విధంగా బిల్ కలెక్టర్ ప్రవర్తన ఉంది. ఫిరంగిపురంలో అద్దంకి నుండి చెరుకు రైతులు ఒక ట్రాక్టర్లో చెరుకులు తెచ్చి వ్యాపారం చేసుకుంటున్నారు. వ్యాపారాలు చేసే వారిని ఇక్కడ వ్యాపారములు చేయకూడదు అని చెప్పి పంపించాల్సిన ఒక అధికారి తనకు మామూలు ఇచ్చి వ్యాపారం చేసుకోండి అని అడిగాడు. దాంతో ఆ చెరుకు రైతులు, మీరు అడిగినంత ఇవ్వలేము సార్, ఒక మోపు చెరుకులు ఇవ్వగలము అని అనడంతో రైతులు చెప్పిన మాట నిరాకరించడంతో ఆ అధికారి రైతులపై వాదన పడడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతనిపై ఉన్న ఆరోపణలు, విమర్శలు, నిజ నిర్ధారణ చేయాల్సిన బాధ్యత ఉన్నత అధికారులకు ఎంతైనా ఉంది. వచ్చి పెట్టుకోమన్నారు. ఇప్పుడు ఈయన వచ్చామంటున్నారు, ఈయన తీమంటున్నారు. ఏమన్నారు మీరు? వ్యాపారం లేనప్పుడు నువ్వు వెళ్ళిపోవాలి కదా ఇక్కడ నుంచి. పొద్దు నుంచి అమ్ముతున్నారు కదండి, చెప్పానండి. మరి మీరు పొద్దు నుంచి లేకుండా ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటున్నా నేను. వచ్చాడు మా చెట్టు దగ్గర 100 రూపాయలు అడిగాడు అంట, 100 రూపాయలు ఇచ్చాడు. ఓకే, అరగంటే మళ్ళీ అరగంటలో వచ్చి మళ్ళా కదిపాడు. ఎవడో కొట్టి ఆ దగ్గర పడుతుంది, నేను ఆ దగ్గర ఉండ. మీరు ఒక ముక్క అడిగితే పడుతుంది. ఎవడో వాడు మళ్ళీ ఆటోమేటిక్ పడుతున్నాడు, కత్తులు దింపుకోపోతాను అన్నాడు. ఏమండి మీరు అనలేదా? నేను అన్న మాట నేను చెప్తున్నా. నేను మీరు అనలేదా? అనలేదా చెప్పండి. ఇప్పుడు మీరెంత చేయొద్దండి, మీరు ఇంత చేసి నన్ను ఏదో నువ్వు పట్టిరాలనుకుంటున్నావు ఏంటి? కాదు, నేను చెప్తే ఇంత ఒక్క మాట విను, ఒక్క మాట జరిగింది. ఏం అనపోయినా వాళ్ళు కామెంట్ చెప్తున్నారు బొమ్మని, ఇక్కడ నుంచి బండి బొమ్మని చెప్తే ఆ మాట కామెస్తున్నారు. అది మీకు సమయం చేసినా ఒక ఎంప్లాయీ ఇప్పుడు ఆయన మీకు శత్రువు కాదు, మీరు శత్రువేం కాదు కదండి. మా ఊరు ఏ ఫోటో తీస్తే మళ్ళీ మాకు ఇదా కాదు. నేను చెప్పింది వాళ్ళు జనవాణి నిన్న మాట ఏనవా? కాదు, ఫోటో చేస్తున్నావు. నేనేం చెప్పాను వినాలి? నువ్వు ఏం చెప్పాను? ఇక్కడ పెట్టొద్దయా, పచ్చి చెరుకు చెరుకు అమ్మొద్దు అని చెప్పి మాకు చెప్పాను. నిన్న సాటి జరిగింది. పొద్దు నుంచి అమ్ముతున్నారు కదా? చెప్పాను సార్, చెప్పాను సార్, నేను చెప్తున్నా. నేను వాళ్ళు వెళ్ళా ఏమయ్యా, నాకు 4 కట్లు 5 కట్లు. మీరు ఆయన మాట్లాడతారండి, నేను ఒక ఎంప్లాయీగా నేను మాట్లాడుతుంటే లైసెన్స్ ఎలా కట్టమన్నారు? పర్మిషన్ లేకుండా లైసెన్స్ ఎలా కట్టమన్నారు? లైసెన్స్ ఎలా కట్టమన్నారు? ఇప్పుడు మీరు అన్నారు కదా వీడియో తీసి చెప్పండి. పబ్లిక్ మీరు మాట్లాడడానికి వాడు వచ్చాడు, పర్మిషన్ లేదు. లైసెన్స్ ఎలా కట్టమన్నారు? పర్మిషన్ లేనప్పుడు లైసెన్స్ ఎలా కట్టమన్నారు? నేనేం అడగలేదు. వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు, వాళ్ళ మాట నేను అది నేనేం అడగలేదు. వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు అది నేనేం అడిగాను. నేను అడిగే క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చి చెప్పి తీయండి, తీయండి. నేను అడిగే ఆన్సర్ ఇచ్చి చెప్పి తీసుకోండి. నేనేం తీయండి, తీయండి, తీయండి. నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పి వీడియో తీసుకోండి. చెప్పండి. నా మాట ఇంటే నువ్వు కూడా అర్థం చేసుకోవాలిగా.